యుద్ధం పతాక స్థాయికి చేరింది. కియూని మొన్ననే రష్యన్ బలగాలు దిగ్బంధించినాయి రాజధానిని. అక్కడ తాజాగా ముగ్గురు మూడు దేశాల ప్రధానమంత్రుల కార్యక్రమం ద్వారా కొంచెం హల్చల్ చేద్దామన్నటువంటి చూసినా కూడా వరుసపెట్టి పేలుళ్ళైతే ఆపలేదు రష్యా. దేనికోసం ఆపలేదు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. కొంతమంది మాత్రమే ప్రతిఘటిస్తూ ఉన్నారు. ప్రతిఘటిస్తున్నటువంటి ప్రజల వెనకాల ఉన్నటువంటి భవనాలు కూల్చడం ద్వారా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు. మహిళలు దేశం విడిచి వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా కియూకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలినటువంటిది కొంతమంది మగవాళ్ళు, కొంతమంది యువత. వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉన్నారు. ఆ ప్రతిఘటించే వాళ్ళ చేతులు ఆయుధాలు ఉంటే రష్యన్ సైన్యం కాల్చి చంపుతుంది. దాదాపుగా కియూ దిగ్బంధించింది. ఈ నేపథ్యంలో రష్యాని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి కర్ఫ్యూ ప్రకటించింది ఉక్రెయిన్. 36 గంటల పాటు నిరవధిక కర్ఫ్యూ, అంటే ప్రజలు ఎవరు రోడ్ల మీదకి రావద్దు అని. అంటే మొత్తం ఉక్రెయిన్ సైన్యం అంతా కియూలోనే మోహరించింది. తద్వారా పబ్లిక్ అందరూ ఈ బంకర్లలోకి వెళ్ళి దాక్కుంటే సైన్యం వివిధ భవనాల దగ్గర కూర్చుని రష్యన్ సైన్యం లోపలికి అడుగు పెడితే కాల్ చేయడం లేదా వాళ్ళని ధ్వంసం చేయడం, స్ట్రింగర్ మిస్సైల్ ద్వారా ధ్వంసం చేయడం లాంటి యాక్టివిటీ చేపట్టింది. ఒక రకంగా చెప్పాలంటే పతాక స్థాయిలో ఉంది. ఏ క్షణంలోనైనా లొంగిపోక తప్పని పరిస్థితుల్లో చిట్ట చివరి ప్రతిఘటన జరుగుతూ ఉంది.